హలో అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ ఉమెన్స్ కార్నర్. టుడే ఈ వీడియోలో ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ లట్కన్స్ మేకింగ్ అనేది చూపించబోతున్నాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్యూటిఫుల్ లట్కన్స్ అయితే నేను బేబీ ఫ్రాక్ని డెకరేట్ చేయడం కోసం అని చెప్పేసి రెడీ చేశాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ అలాగే చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ లట్కన్స్. సో ఇప్పుడు ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూపించబోతున్నాను, చూసేయండి. దీనికోసం నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ పీస్ అయితే ఒకటి తీసుకున్నాను. దీని లెంత్ వచ్చేసి 14.5 inches ఉందన్నమాట డబుల్ ఫోల్డ్ మీద, అండ్ అలాగే విడ్త్ వచ్చేసి 1.25 inch తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనమైతే స్ట్రైట్ పీస్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనం దీన్ని ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా ఒక మనము కరెక్ట్గా మనకి రైట్ సైడ్ అనేది లోపలికి వైపుకి ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. రాంగ్ సైడ్ అనేది పై వైపుకి ఉండాలి. దీన్ని మనం టర్న్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్ అనేది పైకి వస్తుంది అన్నమాట ఫ్యాబ్రిక్ రైట్ సైడు. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి మొత్తము. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని నేను సేఫ్టీ పిన్ యాడ్ చేసుకొని టర్న్ చేసేస్తున్నాను. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అయితే టర్న్ చేసుకోవాలి. దీన్ని నేను బేబీ ఫ్రాక్ని డెకరేట్ చేయడం కోసం అని చెప్పి యూజ్ చేశాను అనమాట. మీరు బ్లౌజ్ డిజైన్కి యూజ్ చేసుకోవచ్చు, లెహంగాస్కి యూజ్ చేసుకోవచ్చు. సో మనం డిఫరెంట్ వేస్లో అయితే ఈ లట్కన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ విధంగా యూజ్ చేసినా కానీ చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుందన్నమాట వీటితోటి. ఈ విధంగా అయితే మనం డోరీ అనేది రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఆపోజిట్ కలర్ తీసుకున్నాను. 3 inches విడ్త్ అండ్ అలాగే 3 inches లెంత్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాను. మనకి చిన్న చిన్న పీసెస్ ఫ్రాక్ కట్ చేయంగా మిగిలిపోతాయి కదా, మనం ఆ పీసెస్నే వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే లట్కన్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా యూజ్ చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకి. చూసారు కదా, ఈ విధంగా అయితే 3x3 అనమాట కట్ చేసుకోవాలి. విడ్త్ 3 inches అండ్ అలాగే లెంత్ కూడా 3 inches. 4 pieces అనేవి నేను రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా. చూసారు కదా, ఈ విధంగా 4 pieces అయితే రెడీ చేశాను. ఈ విధంగా రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలా పెట్టుకొని దాని మీద ఇంకో ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అనేది కింద వైపుకు ఉండేలా పెట్టుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకొని మనం ఈ డోరీ అనేది మిడిల్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. లోపల వైపుకి పెట్టుకోవాలన్నమాట డోరీ, అప్పుడే మనకి లుక్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి లోపల వైపుకి పెట్టుకొని. చూసారు కదా, ఇక్కడైతే నేను స్టార్ట్ చేశాను స్టిచ్ వేయడము. ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి చుట్టువైపులా. మనము దీన్ని టర్న్ చేయడానికి కొంచెం అయితే గ్యాప్ ఉంచుకోవాలి స్టిచ్ వేయకుండా. ఈ విధంగా అయితే గ్యాప్ ఉంచుకొని నీట్గా కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైతే కొంచెం ప్లేస్ వదిలిపెట్టాం కదా టర్న్ చేసుకోవడానికి, అక్కడ నుంచి దీన్ని అయితే టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కానీ లేకుంటే పెన్సిల్ కానీ లేకుంటే పెన్ కానీ తీసుకొని మీరు షేప్స్ కరెక్ట్గా వచ్చేలాగా లోపల నుంచి బయటికి ఫ్యాబ్రిక్ని అన్నారంటే షేప్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. చాలా నీట్గా వస్తుంది అన్నమాట షేప్ అయితే. ఇక్కడ మనం కొంచెం ఓపెన్ ఉంచాం కదా, ఆ ఓపెన్లో నుంచి మనమైతే వేస్ట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ ఫ్యాబ్రిక్స్ని మనకు కావాల్సినంత వరకు లోపలికి పెట్టేసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఒక పిల్లోలాగా రెడీ అవుతుంది లట్కన్ అనేది. మరీ అంత ఎక్కువ పెట్టుకోకండి, జస్ట్ కొంచెం పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ స్క్రూ డ్రైవర్తోటి నేను చుట్టూతో అనుకుంటున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ని లోపల వైపు ఉన్న ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేస్తున్నాను. తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పై వైపున స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంతే మనకి లట్కన్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి లట్కన్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ బ్లౌజెస్కి చేసుకోవచ్చు, మీ బేబీస్ కోసం బేబీ ఫ్రాక్స్కి కూడా మనం ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఐడియా ఇదైతే. వేస్ట్గా ఫ్యాబ్రిక్స్ పడేసే కన్నా మనం వేస్ట్గా పడేసే ఫ్యాబ్రిక్స్తోనే ఇవైతే బ్యూటిఫుల్గా రెడీ చేసేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా రెండో వైపును కూడా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది.
గైస్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి వీడియోస్ చూడండి, మీకు అనేక కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే బ్యూటిఫుల్ లట్కన్స్ని మనం రెడీ చేసుకోవచ్చు. అది కూడా మనం వేస్ట్గా పడేసేటటువంటి ఫ్యాబ్రిక్తో అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం నేను ఫ్రాక్ డిజైన్ చేసేటప్పుడు మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ పీసెస్ అన్నమాట. సో వాటితోనే నేను లట్కన్ ఈ విధంగా రెడీ చేసేసి ఫ్రాక్ అయితే డెకరేట్ చేశాను. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ వీడియో అయితే ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి. చూసారు కదా, మన ఫ్రాక్ అయితే ఈ విధంగా ప్లెయిన్గా ఉందన్నమాట. ఇప్పుడు చూసారా, లట్కన్ పెట్టిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా మారిందో. సో ఈ విధంగా అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. గైస్, మీరు మన ఛానల్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, అండ్ అలాగే షేర్ చాట్లో కూడా ఫాలో అవ్వచ్చు, అండ్ అలాగే పింట్రెస్ట్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఐడీస్ అనేవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాటిల్లో కూడా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ అలాగే మన ఛానల్లో అయితే బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ ఈజీ ట్యూటోరియల్స్ అయితే చాలా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేబీ ఫ్రాక్స్ డిజైనింగ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్ను విజిట్ చేసి వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. ఇంకా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, అండ్ అలాగే డిజైనర్ కుర్తీ కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. సో తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. అన్నీ యూస్ఫుల్ వీడియోస్ అండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ప్రతి వీడియోలో కూడా. సో ప్లీజ్ వాచ్ ఇట్ గైస్, ఆల్ ద వీడియోస్. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.